हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज प्रसन्ना विद यू। ई रोज मनं चेसुकुने रेसिपी लो मेन इंग्रीडियंट पालकूर अन्नमाट। ई पालकूर चाला मंचिदी, चाला पोषकालु उंटाई। इंदुलो 13 रकाल एंटीऑक्सीडेंट्स उंटाई। इदी एंटी कैंसर एजेंट गा कूडा यूज अवुतुंदंट। अलागे विटामिन के उंटुंदी, ए उंटुंदी, सी उंटुंदी। पिल्ललकु कळ्ळकु कूडा चाला मंचिदी। फोलिक यासिड कूडा उंटुंदी। ई फोलिक यासिड प्रेग्नेंट लेडीस की चाला मंचिदी। मन की लोपल उन्न बेबी ब्रेन एदुगुदल की कूडा बागा यूज अवुतुंदी। अलागे फ्लेमिनॉइड्स कूडा उंटायंट। दीन वल्ल ई फ्लेमिनॉइड्स वल्ल अल्जीमर्स अंटारु कदा, पेद्दवाळ्ळ वच्ची मति मरुपु उंटुंदी कदा, अदि कूडा प्रिवेंट चेस्तुंदंट। इन्नि मंचि पोषकालु उन्न ई पालकूरनि मनं वीक्ली वन्स अयिना ओक्कसारि कंपल्सरी तिनालि। ओके, ई रोजु मनं रेसिपीलोकि वेल्लिपोदां। वेल्लि मुंदु प्लीज़ सब्सक्राइब मै चानल फ्रेंड्स। ఈ పన్నీర్ పులావ్ ప్రిపరేషన్ కోసం నేను ఒక స్టీల్ ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను। ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఆయిల్ కన్నా కూడా నెయ్యి మంచిది। ఇంట్లో చేసింది మన కర్రీస్ లో తినగలిగితే కర్రీస్ లో కూడా అలాగే వేసుకుంటే మంచిది। ఇది పులావ్ కాబట్టి ఆటోమేటిక్ గా నెయ్యి అలాగే బాగుంటుంది ఇందులో కాబట్టి నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను। అది పిల్లలకి ఎలాగో మనం వేసి పెడతాం కదా, దాని బదులు మనం ఇలా ఆయిల్ కన్సంప్షన్ తగ్గించి నెయ్యి యూస్ చేసి పెడితే మంచిది। ఇప్పుడు ఇందులో నేను ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్ అండ్ ఒక జాజి పువ్వు అంటారు కదా బిర్యానీలో వేస్తారు బ్లాక్ కలర్లో, అది వేస్తున్నాను। ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో నేను ఒక మిర్చి వేస్తున్నాను। ఎక్కువ స్పైసీగా వేయట్లేదు, ఎందుకంటే పిల్లల గురించి, నేను ఒక మిర్చి వేస్తున్నాను అన్నమాట। అలాగే ఒక ఉల్లిపాయ బాగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు తీసుకుని బాగా చాప్ చేసిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి। నేను ఒక అల్లం చిన్న 1 ఇంచ్, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 బాగా ఇప్పుడే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్నవి వేసాను అన్నమాట। ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ చేసి పెట్టుకుంటే ఫ్రిజ్ లో అంత బాగోదు, కానీ అవసరానికి ఫాస్ట్ గా యూస్ చేయాలన్నప్పుడు ఉంటుంది। అలాగే కొంచెం salt వేసాను, కొంచెం పసుపు కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో, ఎందుకంటే ఘీ ఒక స్పూన్ ఏ కదా వేసాం, లో ఫ్లేమ్ లో మనం కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। मन वेसुकुन्ना आनियन्स बागा फ्राई अयिपोयिन तर्वात नेनु ओक 150 ग्राम्स फ्रेश पालक बागा कडिगी चाप चेसुकुन्नदि वेस्तुन्नानु। इदि कूडा बागा मनकि मग्गी वरकु, साफ्ट अय्ये वरकु, अंदुलो पच्चि वासन पोये वरकु लो फ्लेम लो पेट्टि कदुपुतू वेयिंचुकोवालन्नमाट। मनं ई पालकूरनि ఒక 10 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పాలకూర ఇలా సాఫ్ట్ అయిపోతుందన్నమాట। అలాగే ఇందులో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది। ఇప్పుడు మనం ఇందులో కారం అంటే మరి ఎక్కువ కాదు, ఒక చిన్న స్పూన్ కారం వేస్తున్నాను నేను, చిన్న టేబుల్ స్పూన్ కారం వేసాను। అలాగే ఆ టేబుల్ స్పూన్ లో హాఫ్ గరం మసాలా వేస్తున్నాను। మళ్ళీ ఫ్లేవర్స్ ఎక్కువైపోతాయి, ఎక్కువేసినా కొంచెం సరిపోతుంది, ఈ ఫ్లేవర్ తోనే బాగుంటుంది అన్నమాట। బిర్యానీలో మనకి ఎక్కువ ఫ్లేవర్ ఇందులో పట్టదు, దానివల్ల అంత టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది, బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది కంప్లీట్ గా। పిల్లలది కూడా తిన్నరు ఘాటు ఎక్కువైపోతే, కాబట్టి మనకి ఈ కొంచెం కారం, ఈ మసాలా పౌడర్ సరిపోతుంది అన్నమాట ఇందులో। అయితే ఇప్పుడు ఇందులో నేను ఒక 15 మినిట్స్ ముందే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, కొంచెం 15 మినిట్స్ ముందే కడిగి పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం నానుతుంది కదా బియ్యం, ఒక 15 మినిట్స్ ముందే కడిగి పెట్టుకున్నాను నేను। ఒక గ్లాస్ బియ్యం వేసి మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి। అయితే ముందు మనం తక్కువ వేసాం కదా నెయ్యి, చాలా ఒక స్పూనే వేసాం కదా, సో ఈ బియ్యం వేసేసరికి ఏమవుతుందంటే ఫ్రై చేసినప్పుడు సరిపోదన్నమాట నెయ్యి, కాబట్టి నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను। నెయ్యి వేసుకుని ఇలానే లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉంచాలి, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది, ఎందుకంటే ఆయిల్ అది ఎక్కువ లేదు కాబట్టి మాడిపోతుంది। ఇలానే లో ఫ్లేమ్ లో బియ్యాన్ని కదుపుతూ వేయించుకోవాలి। మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఎక్కువైతే ఒక 10 మినిట్స్ పట్టొచ్చు, తక్కువైతే ఒక 5 మినిట్స్ లో ఇలా ఫ్రై అయిపోతాయి। ఇప్పుడు ఇందులో నేను ఒక 1.5 గ్లాస్, అంటే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కి, అదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట। కానీ కొంచెం మంది
ఎక్కువ మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఉన్నా పిల్లలు తినరు అనుకున్నా ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అలాగే బాస్మతి రైస్ బదులు ఏ రైస్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో మనం కొంచెం సాల్ట్ ఏమైనా తగ్గుతుందేమో చెక్ చేసుకుని వేసేసుకుని మనం క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి మనం ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి మంచి ఫ్రాగ్రెన్స్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పాలక్ పులావ్. పాలక్ పులావ్ చాలా టేస్టీగా ఉందండి, చాలా కమ్మగా కూడా ఉంది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.